Hi friends, welcome back to our channel Malleswari Kitchen Unlocks. Hello friends, andaru bagunnara. Nenu kuda chaala bagunnanu. Ivalti video vachesi idi Saturday roju anamata. Saturday roju afternoon memu ooru start ayyamu. Almost 3:34 avutund anamata. Aa time lo aithe ooru velthunnamu. Saturday ooru elli Sunday roju Tirupati velthunnam anamata. Tirupati velladam kosam oka roju munde ooru elli akkad nunchi Tirupati velthamu. Andukosame Saturday ne velthunnam anamata. Tirupati Veladam valane videos kuda nenu man channel lo aithe 1 week avutundi almost 1 week ayind anukunta 1 week nunchi videos kuda upload cheyaledu Tirupati velli vachin tarvata malli Hyderabad vachin tarvata maatrame nenu okokatiga video anedi editing cheskoni upload chestu unnanu videos aithe ekkada skip cheyakunda end varaku chudandi chaala baaguntundi meelu evarana first time man channel ni kottaga chustunnatlayite video ni like cheyandi share cheyandi alage subscribe cheskondi పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకున్నారంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా ఫాలో అవ్వచ్చు ఇంకా నైట్ మేము వెళ్ళేసరికి 9 అయింది అన్నమాట టైము ఇంకా వీడియో అయితే ఏమీ షూట్ చేయలేదు డైరెక్ట్గా అమ్మ వాళ్ళ ఊరే వెళ్ళాము ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి అమ్మ వాళ్ళు గారెలు చేశారనమాట అదే చూపిస్తున్నాను మీకు ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి రెడీ అయ్యి వెళ్ళాలన్నమాట తిరుపతి ఇక్కడ వచ్చేసి పులిహార చేస్తుంది అమ్మ చింతపండు పులిహార చేస్తుంది అనమాట ఎందుకంటే మేము లంచ్ టైం దాకా ఉండట్లేదు బ్రేక్ఫాస్ట్ చేసి రెడీ అయ్యి వెళ్ళిపోతాం అనమాట ఇంకా అందుకోసమే తీసుకువెళ్ళడానికి అని చెప్పి పులిహార చేయమంటే అమ్మ పులిహార చేస్తుందన్నమాట ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత పులిహార చేసి ఇక రెడీ అయ్యి వెళ్ళిపోవాలి పులిహార కలవడం అయితే అయిపోయింది అమ్మ పులిహార కలిపే లోపు మేమైతే రెడీ అయిపోయామన్నమాట మేము రెడీ అయిపోయి ఇక్కడ పులిహార ప్యాక్ చేస్తున్నాను నేను పులిహార ప్యాక్ చేయడం కోసం జిప్ లాక్ బ్యాగ్స్ ఉంటాయి కదా అవి తెప్పించానమాట మళ్ళీ బాక్సెస్లో తీసుకువెళ్ళడం అవి బాక్సెస్ ఎక్స్ట్రా లగేజ్ ఎందుకని చెప్పేసి అవి కడగాలి మళ్ళీ ఇదంతా ఎందుకు రిస్క్ అని చెప్పేసి జిప్ లాక్ బ్యాగ్స్ అయితే మనం తినిన తర్వాత ఖాళీ అయిపోతే పడేయచ్చు కదా ఇక మనకి లగేజీ కూడా ఏముండదు అలా అయితే అందుకని చెప్పేసి ఇంక ఈ బ్యాగ్స్ అయితే తెప్పించి పులిహార అనేది అందులో నేను ప్యాక్ చేస్తున్నానమాట వాటర్ కూడా 20 లీటర్స్ కూలింగ్ క్యాన్ తీసుకువెళ్ళాం అనమాట 20 లీటర్స్ది కూలింగ్ క్యాన్ అయితే మనకి వాటర్ ఎండ కదా ఎండకి కూలింగ్ ఉంటాయి మనకి వన్ డే అయినా సరే మనకి 2 డేస్ అయినా మనకి అంతా వేడిగా ఉండవు అనమాట అందుకోసం అని చెప్పేసి కూలింగ్ క్యాన్ వాటర్ క్యాన్ కూడా తీసుకువెళ్ళాము పులిహార ప్యాక్ చేయటం కూడా అయిపోయింది అయిపోయిన తర్వాత ఇంకా దేవునికి దీపం పెట్టేసి దేవుని దగ్గర దండం పెట్టుకొని ఇంకా ఇప్పుడు స్టార్ట్ అవుతాము
తిరుపతికి ఎవరెవరు వెళ్తున్నామని చెప్పలేదు కదా, మేమిద్దరం అలాగే మా పిల్లలిద్దరూ, మా అమ్మ వస్తుందన్నమాట, అమ్మను కూడా తీసుకువెళ్తున్నాం. మేము ఐదుగురం వెళ్తున్నాం అన్నమాట. చూసారు కదా వెనక ఉంది అమ్మ, పిల్లలిద్దరూ అమ్మ వెనక ఉన్నారనమాట. ఇంకా స్టార్ట్ అయ్యేసరికి, మేము స్టార్ట్ అయ్యేసరికినే 11:30 or 12 అవుతుంది అనుకుంటా, అప్పుడు స్టార్ట్ అయ్యామన్నమాట. ఎండ అయితే మామూలుగా లేదు, చూసారు కదా ఎంత ఎండగా ఉందంటే, అంత ఎండగా ఉంది. అంత ఎండలోనే స్టార్ట్ అయ్యామంటే ఈవినింగ్ కల్లా వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి స్టార్ట్ అయ్యామన్నమాట. మధ్యలో ఆగుతూ వెళ్తుంటాం కదా ఎలాగో తినడానికి అలా, అందుకని చెప్పేసి ఎండ అయినా కానీ స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయాము. ఇంక ఇక్కడ 2:30 అవుతుంది అనుకుంటా, ఆ టైంలో ఇంకా ఆగి ఇక్కడ తింటున్నాము. హైవే పక్కనే ఒక పెద్ద చెట్టు ఉంది, ప్లేస్ కూడా చాలా బాగుందన్నమాట. మనకి కూర్చోడానికి మనకి ఒక బల్ల కూడా ఉంది అక్కడ, అందుకోసం ఇంకా అక్కడ ఆగి ప్రశాంతంగా తిని మళ్ళీ స్టార్ట్ అయ్యామన్నమాట. చూసారా ఎండ ఎలా ఉందో, మేము ఆగిన ప్లేస్ కూడా చాలా బాగుందన్నమాట. ఇంకా అక్కడ ఆగి తినేసి మళ్ళీ స్టార్ట్ అవుతాము. ఇక్కడ ఇంకా తినేసి స్టార్ట్ అయిపోయాము. స్టార్ట్ అయ్యి ఉలవపాడు దగ్గరకు వచ్చేసామన్నమాట. ఉలవపాడు మామిడికాయలు మన అందరికి తెలుసు కదా, చాలా ఫేమస్. టేస్ట్ కూడా చాలా స్వీట్గా చాలా బాగుంటాయి అన్నమాట కాయలు అనేవి. అవి రోడ్డు పక్కనే మనకి మామిడి తోటలు ఉంటాయి, వాళ్ళు పక్కనే సైడ్న ఇలా స్టాల్స్ వేసుకొని మామిడి పండ్లు అనేవి సేల్ చేస్తూ ఉంటారనమాట. అంటే అవి మందు పెట్టి మాగపెట్టినవి కాదు, డైరెక్ట్గా చెట్టుకు పండినవే సేల్ చేస్తూ ఉంటారు, అందుకే అవి అంత టేస్ట్గా ఉంటాయి అన్నమాట. మేమైతే ఆగలేదు, వచ్చేటప్పుడు ఆగుదామని చెప్పేసి, రిటర్న్ జర్నీలో ఆగుదామని చెప్పేసి వెళ్ళేటప్పుడు ఆగలేదన్నమాట. ఒక చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను, షూట్ చేశానన్నమాట. ఇక్కడ వచ్చేసి క్లైమేట్ చల్లబడింది, అంటే 4:30 అవుతుంది టైము, ఎండ పోయి క్లైమేట్ అనేది చల్లబడింది అన్నమాట, వర్షం పడేలాగా ఉంది, మబ్బట్టింది, అందుకే ఒక చిన్న క్లిప్ అనేది తీశానన్నమాట. చూస్తూ ఉండండి. ఇంకిక్కడ మధ్యలో ఒకసారి టీకి ఆగామన్నమాట, అంటే 5:30 అలా అవుతుంది. ఇంకా టీ తాగుదామని చెప్పేసి టీ కోసం ఆగాము. క్లైమేట్ అయితే చల్లగానే ఉంది, ఎండ అయితే రాలేదన్నమాట.
ఇక్కడ వర్షం చూసారు ఎంత హెవీగా పడుతుందో ఎంత ఎక్కువగా ఉంది అంటే ముందు రోడ్లు కూడా కనిపించట్లేదు అన్నమాట అందుకే ఒక సైడ్ తీసి ఆపేశారు వర్షమే కాదు గాలి వాన ఉరుములు మెరుపులు కూడా అలాగే ఉన్నాయన్నమాట మా కారు ముందు కనిపించే ఆ రెండు ఐస్ క్రీమ్ బండ్లు కూడా ఒక పక్కకు పడిపోయాయి అన్నమాట అంత విపరీతంగా గాలి తగిలింది ఇంక ఇక్కడ వచ్చేసి సైడ్ తీసుకొని ఆపేసి వర్షం తగ్గిన తర్వాత స్టార్ట్ అయ్యి వచ్చేసానమాట ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి దిగువ తిరుపతికి వచ్చాము దిగువ తిరుపతిలోనే సండే నైట్ స్టే చేసి నెక్స్ట్ మండే మార్నింగ్ వచ్చేసి పైకి వెళ్తాం అన్నమాట కొండపైకి నెక్స్ట్ డే మార్నింగ్ పైకి వెళ్ళి ట్యూస్డే మాకు దర్శనం అనమాట ట్యూస్డే దర్శనానికి ఒకరోజు ముందే మనం అప్లై చేయాలన్నమాట అంటే బ్రేక్ దర్శనం కదా బ్రేక్ దర్శనానికి అయితే ఒకరోజు ముందే మనం అప్లై చేయాలి అందుకోసం ఒకరోజు ముందే వచ్చేసామన్నమాట సండే వస్తే మండే మార్నింగే అప్లై చేస్తే ఈవినింగ్ మనకి టైం అనేది ఇస్తారనమాట మన దర్శనం టైం అనేది అందుకోసం ముందే వచ్చేసాము ఇక్కడ రూమ్కి అయితే వెళ్తున్నాం అనమాట ఇంకా ఇవాల్టి వీడియో అయితే ఇంతేనండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము ఇవాల్టి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్